రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. సో వ్యూహం సినిమా చూసారా? చూసాను. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రాజకీయ పరమైన వ్యూహాలు చేసుకుంటూ ముందుకెళ్ళారు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని చాలా, అంటే కేవలం రాజకీయ పరమైన వ్యూహాలు మాత్రమే, నెగిటివ్ వ్యూహాలు చేస్తారనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని కూడా ఇందులో చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ పరమైన అవగాహన లేని వ్యక్తిగా ఈ యొక్క సినిమాలో చూపించడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ తీసిన రెండు సినిమాలు ఏంటంటే రక్త చరిత్ర, తర్వాత ఈ సినిమా, ఈ రెండు సినిమాలు కూడా నాకు, ఎందుకంటే ఈ సినిమా నా నచ్చడానికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే ఎవరి క్యారెక్టర్ని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. కమ్మ రాజ్యంలో కడపరెడ్లు పూర్తిగా వన్ సైడ్ చూపించడం జరిగింది. కానీ ఈ మూవీలో మాత్రం అలా ఎక్కడ చూపించలేదు. ఎవరి క్యారెక్టర్ ఎంతవరకు డిస్టర్బెన్స్ కాకుండా పర్ఫెక్ట్గా చూపించగలిగారు, డైరెక్టర్లు చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. కానీ పబ్లిక్కి అర్థమయ్యే రీతిలో, అంటే రాజకీయ పరమైన క్యారెక్టర్ని, శర్మిల గారి క్యారెక్టర్ కావచ్చు, విజయమ్మ గారి క్యారెక్టర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్, అల్లు అరవింద్ గారి క్యారెక్టర్ కావచ్చు, చాలా చక్కగా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చాలా నీట్గా చూపించడం జరిగింది. ఈ యొక్క వ్యూహం సినిమా వల్ల వైసీపీ ఓట్ బ్యాంకింగ్ చీలకుండా, అంటే అతనుకున్న స్టాండ్ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో చీలకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా ఎలక్షన్స్ ముందర రిలీజ్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఖచ్చితంగా. ఇది ఏంటంటే ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటు అపోజిషన్ పార్టీకి పడుతుంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత జగన్ మీద కొంత నెగిటివ్ ఉన్నా సరే మాత్రం ఆ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా వేరే పార్టీ షిఫ్ట్ అవ్వకుండా, లేదంటే మా జగన్ గారు ఇంత కష్టపడి పైకి వచ్చారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు వదులుకోకూడదు అన్న ఫీలింగు పబ్లిక్కి, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ వైసీపీ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ మిస్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితులు అవ్వదన్నమాట. అంటే అది నేను చెప్పలేను, కానీ ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చెప్పారు, నేను క్యారెక్టర్ని విజిలేషన్ చేసి చేశాను తప్ప ఎవరిని క్యారెక్టర్ని అసోసియేట్ చేయలేదని చెప్పి చెప్పారు. కానీ ప్రాక్టికల్గా మాత్రం అందరికీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డ్రెస్ కోడ్ కావచ్చు, కొంత నేమ్ చేంజ్ చేసినా సరే మాత్రం అది ఆ రకంగా చూపిస్తుంది. కానీ అయితే కమ్మరాజ్యంలో కడపరెడ్లు చూపించినంత ఘోరంగా అయితే ఈ సినిమాలో అలా ఏం లేదు. మెయిన్ జగన్ని ఒక రియల్టీగా ఏ రకంగా లీడర్షిప్ అయ్యారు అనేది మాత్రం ఎక్కువ చూపించారు. ఈ సినిమా మొత్తం కూడా జగన్ ఎమోషనల్ జర్నీ మాత్రమే ఎక్కువగా చూపించడం జరిగింది. పైకి ఫైవ్ ఇస్తాను. టోటల్గా రామ్ గోపాల్ వర్మ ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఆ డైరెక్టర్లు చాలా ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తారు, కానీ పబ్లిక్కి అర్థమయ్యే రీతిలో, అంటే నేను రక్త చరిత్ర సినిమా నుంచి కూడా రామ్ గోపాల వర్మ సినిమా చూస్తున్నాను, అంటే పబ్లిక్ అర్థమయ్యే రీతిలో పొలిటికల్గా తీయడం చాలా టఫ్. నార్మల్గా సినిమాలు తీయచ్చు, కానీ పొలిటికల్ సబ్జెక్ట్ని ఇంత క్లియర్ కట్గా తీశారు కాబట్టి అది చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే నేను పొలిటికల్గా ఎనలిస్ట్గానే కాకుండా కామన్ పబ్లిక్కి చాలా చాలా ఎఫెక్ట్గా రీచ్ అయ్యే రీతిలో తీశారు. ఒక్క మాటలో చెప్పాలి, నాలాంటి వ్యక్తి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారు. కామన్ పబ్లిక్ ఆటోమేటిక్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి ఇది ఈ మూవీ చాలా వైసీపీకి చాలా ప్రెస్ అవుతుంది. ఎన్నికల ముందు వైసీపీ ఓట్ బ్యాంక్ ఎట్టి పరిస్థితులు చీలకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రియల్ కలిపేది కదా అని చెప్పి రియల్ స్టోరీని కెలికి ఇలాగ డబ్బుల కోసం సినిమాలు తీసి ఆర్జీవి గారిని ఏమంటారు అన్న తెలియదు అన్న. నిజంగా కొడతారు కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నిజంగా ఈ షో అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఎరుపుగులను చేస్తారు అంటే ముగ్గురిని కూడా, నాగబాబు గారిని మన చిరంజీవి గారిని, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ పెట్టవలసిన అవసరం లేదు వాళ్ళకి. చిరంజీవి గారిని కానీ ఆయన నాగబాబు గారిని ఆ క్యారెక్టర్ పెట్టవలసిన అవసరం లేదు, బట్ ఏదో కావాలని పెట్టాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా అంటే చాలా చీప్గా చాలా తక్కువగా ఎరుపుగం చేసి చూపించినట్టు చూపించారు. ఇదైతే చాలా అంటే చాలా తప్పది. ఇంక యాజ్రీజ్గా జగన్ గారిని ఆయన సినిమాలో ఎప్పుడు జగన్ హీరోని చేసి చూపిస్తాడు, సేమ్ ఇందులోనూ కూడా అలాగే చూపించారు. ఆయన సీఎం అవ్వాలని చెప్పి ఏదో ఆయన చేసిన గొప్పతనాలు చూపించారు. మరి ఆయన చేసిన చాలా సినిమాలు కలిపికతనం అన్నాడు కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చింది రాసుకున్నాడు, బట్ దీనికి ప్రత్యేకంగా జనం కూడా వెళ్ళరు. సో ఓవరాల్గా నాకు వచ్చే సినిమా ఇది తొక్కలో సినిమా అన్న, ఎవరికి ఉపయోగపడదు జగన్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ చూసే ప్రజలు మాకు కానీ ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. ఏదో ఆర్జీబీ గారు ఏదో తీశారు కదా బొక్క ఏం పొడిస్తాడని ఏదో చూడడం తప్ప సినిమాలు ఏమీ లేదు. ఏదో రైటర్స్ పక్కన ఉన్నారు, సొంత కెమెరాలు ఉన్నాయి, ఏదో తీసుకున్నాడు అంతే. తనకు నచ్చిందో పిచ్చిలో ఏదో ఓటుగా తాగి పిచ్చి ప్రయత్నం చేసినట్టు చేశాడు అంతే. ఏ సినిమా నాకు ఎటువంటి హైపుల్ ఇంపాక్ట్ కనిపించలేదు సినిమాలు అయితే. నాకైతే ఇటు జగన్ ఇటు చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పు అంటలేదు, ఎవరిది తప్పు కాదు, బట్ ఆర్జీవి గారితో ఒక్కడే తప్పు. బొక్కలో సినిమా తొక్కలో సినిమా ఎటువంటి ఇంపాక్ట్ లేదు సినిమాలో. వస్తే మీ డబ్బులు బొక్క అంతే, ఎటువంటి ఎలక్షన్లు ఉపయోగపడతాయని చెప్పి జగన్ ఫ్యాన్స్ వచ్చినా బొక్కే, చంద్రబాబు నాయుడు ఏం తిట్టాడా అని చెప్పి చూడడానికి వచ్చినా చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్కి బొక్కే, పవన్ కళ్యాణ్ ఎలా చూపించాడా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చినా బొక్కే. సో వాళ్ళగా పెద్ద బొక్క వ్యూహం సినిమా. థ్యాంక్ యూ. స్టోరీ లేదన్న ఏమీ లేదు. ఇప్పుడు స్టోరీ అంటే ఏంటన్నా, నలుగు వైపులా నాయ ఉండాలి.
ఇక్కడ ఏంటంటే జగన్ మంచోడు, చంద్రబాబు తప్పులు చేసే గొప్ప ఎర్రుపూకి పవన్ కళ్యాణ్, ఇదే నిదంతమైన సినిమా అంతా నడుస్తుంది. మనకు తెలిసిందే పవన్, ఇప్పుడు మనకి యాత్రలో చూసాం, అమ్మరాజుకి అమ్మరాజులో చూసాం, అయ్యే డైలీలు అయ్యే సీన్లు, ఇటువంటి కొత్తదనం లేదు. కాకపోతే టైటిల్ ఒకటే మారింది, వ్యూహం ఆ టైటిల్ ఒకటే మారింది తప్ప సినిమాకి ఎటువంటి పచ్చాకిత, ఒక కథ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ ఏమీ లేదు. అన్నీ ఒక నేనైతే యాత్ర టు అమరాజుకి అమరాజు ఓటీటీలో చూసినట్టుంది సినిమా, డబ్బులు బొక్క థియేటర్లో చూడటం అంతే. థ్యాంక్ యూ. ఇక్కడ యాడ్ చేశారు, అది చాలా చాలా తృప్తి కలిగించింది. దాంతోపాటు కొన్ని పాత్రలు కూడా ఉన్నాయండి, శర్మిల గారివి, చిరంజీవి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారివి, అల్లు అరవింద్ గారివి, అవి చూసినప్పుడు కొంచెం ఇంకా జరిగిన ఘటనలో ఇవి కూడా భాగమే కదా గతంలో అని సాటిస్ఫాక్షన్ ఒక ఆడియన్స్కి ఇదే బాగా కలుగుతుంది. లైక్ చంద్రబాబు నాయుడు పుష్కరాల సీన్ ఒకటి ఉంటుంది, అదొకటి ప్లస్ కన్వర్జేషన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళంతా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా అంటాడు, అన్న నువ్వు సినిమాలో ఎన్నో ఓటములు ఎన్నో విజయాలు చూసావు కానీ రాజకీయాల్లో ఒక ఓటమికే నువ్వు ఇలా డీలో పడిపోయింది, అది నా నచ్చలేంటే అట్లా డైలాగులు బాగున్నాయి. కామెడీ కూడా ఎక్స్ట్రాడినరీ. వసుదేవుడు అంతటి వాడే కాళ్ళు పట్టుకున్నాడు, మన పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటే తప్పేంది, అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలి, అవసరం తిరిగిన తర్వాత అదే కాళ్ళు లాగాలి అంటాడు చంద్రబాబు. అట్లాంటివి బాగున్నాయి. ఈ వ్యూహంలో బలైంది ఓన్లీ జగనే కాదు, పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా చిత్రీకరించారు ఇక్కడ వర్మ గారు. అంటే రాజకీయంతో పాటు అంతర్గత రాజకీయం కూడా బాగా విశ్లేషించి చూపించారనమాట, బాగా ఆవిష్కరించాడు. పవన్ కళ్యాణ్ గారు బయట సమాజ సేవ చాలా చేశాడు, చాలామంది చెప్పారు, అది మాత్రం 100% వాస్తవమే. షూటింగ్లో అక్కడిక్కడ పేద ప్రజలు ఆదుకోవడం, కాకపోతే ఏంటంటే నా పని మీరు చేస్తే, మీ పని నేను చేస్తే పర్ఫెక్షన్ ఉండదు. ఈ కెన్ బీ ద లీడర్ ఇన్ ఫ్యూచర్ బట్ ఈ నీడ్ టు బ్రష్ అప్ యూ స్కిల్స్ మోర్. పీకే గారు ఆ విధంగా చేస్తే 100% ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకి ఇప్పుడు లేకపోయినా రాబోయే రాబోయే ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ పవన్ కళ్యాణ్ ఉంది. ఈసారి లేకపోయినా కూడా, ఈసారికి అయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే 175 కాకపోయినా 120-110. ఆర్జీ గారి వ్యూహం నేను చూశాను. ఇదేమిటంటే ఈ సినిమా చూసి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది అంటే ఈ సినిమా చూసి జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ వీళ్ళెవరూ కూడా ఓట్లు వేస్తారని అనుకోవట్లేదండి. ఇది సినిమా సినిమాగానే చూస్తారు. ఇది ప్రభావం చూపించి ఈ వ్యూహం ఆర్జీవ్ గారు సినిమా చూసి ఓట్లు వేయటం ఓట్లు వేయకపోవటం అనేది ఉండదు. ఇక్కడ ఈ సినిమాలో కథ ఏంటంటే జగన్ గారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ సీఎం అయ్యే వరకు, అంటే 2014 ముందు ఆయన జైలుకి వెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళి అక్కడ ఇప్పుడు వ్యూహం మన ఆర్జీ గారి వ్యూహం ప్రకారం ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ రెండు కలిపి ఈయన్ని జైలుకి పంపించారని చెప్తున్నారండి వాళ్ళు. ఏది ఆర్జీ గారు వ్యూహం ప్రకారం, ఆ సినిమా ప్రకారం నిజంగా జరిగిందా లేదనేది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014 అది కంటెస్ట్ చేసి ఓడిపోయి ఓ ఛాలెంజ్గా తీసుకుని ఓదార్పు యాత్ర చేసి 2019 సీఎం అవ్వారు. అంతకుముందు చాలామంది జగన్ గారి మీద ఏంటంటే పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారు కదా, ఆ ప్రశ్నని భారతీ గారి క్యారెక్టర్ ద్వారా అడిగించారు జగన్ని. అడిగితే అప్పుడు అంటాడనమాట ఆయన, ఆ జగన్ అంటాడు ఏమన్నారంటే ఆయన, లేదు నేను చూశాను ఓదార్పు యాత్రలో ప్రజలందరూ బాధపడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన పథకాలే అభివృద్ధి, మంచి సిమెంట్ రోడ్లు, మంచి మంచి బిల్డింగ్లు ఇవన్నీ కాదు, మనకు ఇవ్వాల్సింది పథకాలు ఇవ్వాలి అని చెప్పి ఈ విషయాన్ని ప్రజలు అనుకునే విషయాన్ని భారతి గారికి చెప్పినట్టుగా జగన్ మన ఒక సినిమాలో ఆర్జీవి గారు చూపించారు. ఇది చూసి పెద్ద ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇది మామూలుగా ఏం జరిగిందో అది చూపించారు, కాకపోతే కొద్దిగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా అంటే అది వెకిల్గా చూపించారు కొద్దిగా. ఆ లొకేషన్ ఎక్కడ చూపించలేదు, అటువైపు తిప్పి చూపించారు, ఆయన ఏదో తింటున్నట్టు ఒక పదార్థం వేసుకుంటున్నట్టు అలా చూపించారు అంతే. బ్రో నిజంగా మేకతోక సినిమా కేక, నాకేదంటే ప్రపంచంలో ఒక వింత జీవి ఆర్జీవి అని చెప్పుకోవచ్చు, కానీ నాకు అక్కడక్కడ డిసప్పాయింట్ అయినా సినిమా గురించి మాట్లాడుతున్నా, నేను రాజకీయం గురించి మాట్లాడలేదు, సినిమా గురించి మాట్లాడుతున్నా. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది, కొత్త చూపించారు, కానీ నాకు అక్కడ నాకు డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా హీనంగా చూపించారు, చాలా కామెడీగా చూపించారు పవన్ కళ్యాణ్, చిరంజీవిని నిజంగా వాళ్ళంతా ఒక పెద్ద స్టాండ్ ఉన్న అట్టని వ్యక్తం చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించారు. నిజంగా నిజంగా ఆర్జీవిని దండం పెడుతున్నాను, దయచేసి ఒక ఫ్యాన్గా అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ జోలికి రాకు, ఇది పవన్
నేను చెప్తాను బ్రో, చాలా సినిమాలు చూస్తాను పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కాదు ఆర్జీవీ ప్యాకేజ్ ప్యాకేజ్ తీసుకుని పాటు విజయం సినిమా తీసాడు. నిజంగా సినిమా మొత్తం చూడడం బ్రో, ఎప్పుడు సార్ జగన్ లేకపోవడం తప్ప ఏం లేదు డొల్లా లోపల ఏం లేదు డొల్లా అన్నట్టు నిజంగా. సో నిజంగా చాలా అమ్మ హట్టింగ్ అనిపించి యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కొద్దిగా హట్టింగ్ అనిపించింది బ్రో. సినిమా పరంగా ఓకే కానీ పవన్ కళ్యాణ్ 100% ఓట్ బ్యాంక్ అంటే ఏం చెప్తాను బ్రో, ఓవరాల్ గా సినిమాని జగన్ లేపుదామని ఉద్దేశంతో వచ్చాడు. నిజంగా తన ఓవరాల్ ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు. సో ప్యాకేజ్ తీసుకుని మొత్తం జగన్ లేపడం చూసాడు. నాకు బాగా హర్టింగ్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ చాలా చాలా ఏంటంటే చాలా ఇన్సల్ట్ గా తీసారు బ్రో, చాలా అంటే కామెడియన్ గా తీసారు. నాకు చాలా హర్టింగ్ అనిపించింది. నిజంగా నీకు దమ్ము దారి ఉంటే ఒక మంచి సినిమా ప్రజలకు ఉపయోగపడ మంచి సినిమా దిగానే ఏదో ఉన్నాయి లేనట్టు చూపిస్తా. నిజంగా చాలా హర్టింగ్ అనిపించింది. ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నిజంగా ఆర్జీవి ముంగడికి అనిపిస్తుంది మాత్రం చెప్పుదాం కొడతారు పోయి. నిజంగా అంత హర్టింగ్ గా ఉంది. నిజంగా మాకు చాలా ఫీల్ అయ్యాము మేమైతే. సో నేనైతే సినిమా పరంగా చెప్తున్నా, సినిమా అయితే ఒక్క జగన్ లేపడం తప్ప కానీ నాకైతే ఏం కనిపించలేదు. సో నేనైతే 5కి 0.5 ఇస్తా అంతే.